హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా కొంతమంది కామెంట్లు పెట్టున్నారు, ఏంటి మేడం డల్గా ఉన్నారు అని చెప్పేసి. నిజంగానే ఈ మధ్య కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి డల్ అయ్యానమా, కానీ ఇప్పుడు చాలా వరకు సర్దుకున్నానులేండి, అది వేరే విషయము. సో ఈరోజు ఏంటి అంటే, ఒక ఆవిడ కొన్ని వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ ముందు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, మేడం నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, చాలా బాగా కష్టపడి పెంచుకున్నాను, మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ నన్ను ఎవరు దగ్గరుండమని పిలవరు, నాకు చాలా బాధేస్తుంది, హర్టింగ్గా ఉంటుంది, అసలు నేను ఎవరికి అవసరం లేదా అని చెప్పేసి అనేసి. సో నాకు కూడా చాలా కష్టం అనిపించింది మా ఈ మెసేజ్ చదివినప్పుడు. మనకు ఒకటి చెప్తారమ్మా, పెద్దవాళ్ళు అయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి అని చెప్తారు. అంటే వానప్రస్థం కంటే అంతకుముందు ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు, అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, సో దేవుడి మీద ఆరాధనతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు, కానీ కొంచెం డిటాచ్మెంట్ అయితే తెచ్చుకోవాలమ్మా. 50 ఇయర్స్ అయిన తర్వాత పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అన్కండిషనల్ లవ్, తిరిగి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడము, కానీ చిన్న స్వార్థం ఉంటుంది, పిల్లలతో కలిసి ఉండాలి అని ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళని అలా అనుకోకూడదనే అంటానమ్మా నేను. అంటే పిల్లలు చెడ్డవాళ్ళ అని కాదు, వాళ్ళకు ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, కానీ ఏమైపోయిందంటే వాళ్ళది బిజీ లైఫ్ అయిపోయింది. సో పిల్లల దగ్గర ఉంటే బాగుంటుంది, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, టైం పాస్ అవుతుంది, మనుషులు ఉన్నారు అనే సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఏదేమైనా కానీ మన చుట్టూ మనుషులు ఉన్నారు అంటే ఆ భావన చాలా ఆనందంగా ఉంటుందిమా. నేను లాంగ్ బ్యాక్ బహుశా నాకు పెళ్ళైన కొత్తల్లో ఒక ఆర్టికల్ చదివాను స్వాతిలో, ఏంటి అంటే ప్రపంచంలో చాలామంది కంటే ధైర్యంగా ఉండేది ఎవరు అంటే మన ఇండియన్స్ అని చెప్పారు. నిజంగా అమ్మా, సో ఎప్పుడు ఇండియన్స్ని ఏదో ఒకటి అంటుంటారు, నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఆర్టికల్ నాకు ఎంత నచ్చిందంటే చాలా రోజులు తీసి కూడా పెట్టుకున్నాను నేను. ఎందుకు అంటే మనకు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు, మన చుట్టూ మనుషులు ఉంటారు, నా వాళ్ళనే ఫీలింగ్ బాగుంటుంది. నేను చెప్పేది ఆల్మోస్ట్ 28-30 ఇయర్స్ బ్యాక్, అప్పుడంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండింది మన కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా కొంచెం మారుతుంది, అప్పటికి ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉండున్నాయి, పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకునేవాళ్ళము. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏంటి అంటే కొంచెం శక్తి తగ్గిన తర్వాత పిల్లలు ఉంటే మానసికంగా అదొక ధైర్యం ఉంటుంది, నా కొడుకున్నాడు, నా కూతురుంది, చూసుకుంటుంది ఇదంతా అనేది అన్నమాట. సో అందుకని మన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారంట. సో మనది కర్మ సిద్ధాంతం అయినా కానీ ఏంటి అంటే మన కుటుంబ వ్యవస్థ అంత బలంగా ఉంటుంది కాబట్టి, పెద్దవాళ్ళను మనతోనే పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏంటి అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు, నా మనవాళ్ళు అనే ధైర్యంతో సంతోషంగా ఉంటారంట ఎవరైనా కానీ. కానీ ఇప్పుడు మనకు అలా ఉందా? నేనైతే లేదనే చెప్తానమ్మా. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. మనుషులు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అని కాదు, చాలామంది సిటీస్కి వచ్చేసాము, చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటున్నాము, పోనీ పెద్దవాళ్ళని పిలిస్తే సిటీలో ఉండమంటే మాకేం తోస్తుంది అంటారు, మాకేం తోచడం లేదు అంటారు. చాలామంది నిజంగా వాళ్ళకి అలవాటైన ప్లేసెస్లో ఒంటరిగా ఉండడానికైనా కానీ ఇష్టపడుతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా ఉంటారు. కానీ పాప ఆవిడలాగా కొంతమంది హర్ట్ అయ్యేవాళ్ళు ఉంటారమ్మా. నిజంగానే పిల్లలతో ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఆ పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పిలవనప్పుడు, మనకు కోడలతోనో అల్లుడితోనో పడనప్పుడు, లేదా కొడుకుతో కూతురుతో పడనప్పుడు ఏం చేయాలి? బాధ పడి ఏం చేస్తామా మనం ఇంకొంచెం కృశించిపోవడం కంటే? సో నేనేం చెప్తాను అంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా మన ఇంట్లో మనం ఉండొచ్చు అనే ధీమాతో ఉండాలి. ఆ ధీమా ఎప్పుడు వస్తుందమ్మా? మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, మనకంటూ ఆర్థికంగా కొంచెం డబ్బులు ఉండాలి, ఏదైనా చిన్న సంపాదన ఉండాలి. సో మనం ఉండగలం అనే ధైర్యం ఉంటుంది. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం డబ్బులు ఉంటేనే ధైర్యం ఉంటుందా, కోట్ల ఆస్తి ఉండి కూడా మాకు పిల్లలు లేరని దిగులుగా ఉంటుంది, పిల్లల దగ్గర లేము అంటే ఉంటుందిమా. కానీ అది లేనప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఆలోచించి ఆలోచించి కృంగి కృశించిపోవడం కంటే ధైర్యంగా ఉండి 10 మందికి ఏదో ఒకటి చేసుకోవడం మేలు కదమ్మా. ఏం చేయొచ్చు అంటారేమో, ఏదైనా చేయండిమా. ట్యూషన్ చెప్పండి,
లేదా ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళండి, లేదా అనాథాశ్రమాలకు వెళ్ళండి, సర్వీస్ చేయండి, లేదా ఏదైనా మీరు 50స్లోనే ఉంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇద్దరు ముగ్గురికి జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫుల్ టైం మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఈ ఆలోచనలు మీకు రావు. పిల్లలు ఉండడం చాలా గొప్పమ్మ, వాళ్ళ ప్రేమ పొందడం కూడా చాలా గొప్ప. కానీ అది దొరకనప్పుడు మనం దాని గురించి వెర్రిగా ఆలోచించడం ఎంత తప్పు చెప్పండి. అందుకే చెప్తాను, డిటాచ్మెంట్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉండాలి. పిల్లల్ని కన్నాము, పెంచాము, పెద్ద చేసాము, సెటిల్ చేసాము, లేదా వాళ్ళు సెటిల్ అయ్యారు, బాధ్యత తీరిపోయింది, మనం వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ గురించే ఎందుకు ఆలోచించాలి, మా వాళ్ళ గురించి ఎందుకు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, యుఎస్లో పిల్లలుంటే వాళ్ళు ఫోన్ చేయకపోతే దిగులు, ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు రాలేదని దిగులు, వాళ్ళ కోసం అంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎవరి తప్పుమ్మా, మన తప్పు కాదా చెప్పండి. అంటే మీరు అనొచ్చు, అదేంటి మేడం బిడ్డలే కదా సర్వస్వం అంటే, బిడ్డలు సర్వస్వమే కాదు, కానీ అది మనం అనుకోవడంలో ఉందిమ్మా. ఒక జాబ్ చేసే మనిషి అంత ఎక్కువగా ఆలోచించదు. పిల్లల మీద ప్రేమ లేదు అని కాదు, తను వేరే వ్యాపకం ఉంది కాబట్టి. కాబట్టి నేను అదే చెప్తాను, ఆడవాళ్ళు 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక ఎంప్టీ స్పేస్ వచ్చేస్తుంది వాళ్ళకి, శూన్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోయి హాస్టల్స్కి వెళ్ళిపోతారు, లేదా జాబ్ మీద వెళ్ళిపోతారు, లేదా పెళ్ళిళ్ళు చేసేస్తే దూరం వెళ్ళిపోతారు. ఏంటి తర్వాత అంటది, పిల్లలే ప్రపంచం అమ్మ, ఇంక మనకు వేరే ప్రపంచం లేదా. ఆలోచించండి, ఎన్ని చేయకూడదు చెప్పండి. పెద్దవాళ్ళం అయిపోయామంటాం, పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాతే చాలా ఖాళీ ఉంటుంది మా మనకి, ఏమైనా చేయొచ్చు. మీరు ఆర్థికంగా ఏమీ హెల్ప్ చేయలేకపోతే సర్వీస్ చేయొచ్చు, మీకు తగినంతగా చేయొచ్చు, ఒక గార్డెన్ పెంచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మా మనసుంటే మార్గం ఉంటుంది, నేనైతే ఇది చెప్తాను. అంటే ఈవిడలాగా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు మా నా దగ్గరికి. క్లయింట్స్ లాగా 65-70 ఇయర్స్ వస్తారు, ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు. మీరు నమ్మరు, వాళ్ళు ఎంత స్మార్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. సో అందరి దగ్గర డబ్బు ఉండదు మా, సర్వీస్ కూడా చేస్తారు. ఇలా ఎందుకు ఆలోచించకూడదమ్మా మనం, లేదా ఏమీ చేయలేరు, హ్యాపీగా మీ పక్క నుండే గుళ్ళకి వెళ్ళండి, మంచిగా బుక్స్ చదువుకోండి, ఏమైనా చేయొచ్చు కదమ్మా. దేవుడి ఆరాధనలో ఉండండి, అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. ప్రతిరోజు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి, నాకు దిగులు ఉండకూడదు, నేను ప్రశాంతంగా ఉంటాను అనుకోండి. కానీ మనం పుట్టినందుకు ఏదైనా ఒక ప్రయోజనం అయితే ఉండాలి కదా. 10 మందికి హెల్ప్ చేసేటట్టు ఏదైనా చేయొచ్చు కదమ్మా. వాళ్ళ మీద దిగులు పడి మనం మన హెల్త్ అంతా పాడు చేసుకునే బదులు మనకున్న దాంట్లో మనం తృప్తిగా జీవిస్తూ ఒక 10 మందికి చేతనైనంత సాయం, డబ్బులుగా చెప్పడం లేదు, ఎట్లయినా చేయొచ్చు, చేసి చూడండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మనం పుట్టినందుకు కూడా గ్రేట్గా ఫీల్ అవుతాము. కానీ ఇది మనం చాలామంది ఆలోచించాం, బిడ్డలు బిడ్డలు బిడ్డలనే వాళ్ళ కోసం తప్పించిపోతూ ఉంటాం. బిడ్డలు చాలా ఇంపార్టెంట్ మా, కానీ మనకు మనం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం కానీ గుర్తు పెట్టుకున్నాము అంటే చక్కగా ఉంటాము. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, బిడ్డలు బిడ్డలు అని చెప్పేసి లాస్ట్ రూపాయి వరకు బిడ్డలకు మాత్రం ఇవ్వకండి. ఇప్పటికి కూడా చాలామంది అంటూ ఉంటారు, మాకేముంది మేడం, మేము సంపాదించేదంతా బిడ్డల కోసమే అని. ఆ మాట అన్నారు అంటే మాత్రం చాలామంది పిల్లలు మారిపోతారమ్మా, దబాయిస్తారు, లాస్ట్ రూపాయి కూడా మాకే కావాలి అంటారు. పుట్టింది బిడ్డల కోసమే కాదమ్మా, ప్రపంచం చాలా ఉంది, మన లైఫ్లో చాలా చేయొచ్చు మనం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే నా పిల్లలకి ఎప్పుడూ చెప్తాను, నేను సంపాదించేది మీకే కాదు అని చెప్పేసి. అది నేను గొప్పగా చెప్పడం లేదు, నా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పిల్లలకి. ఓహో మనం కూడా కష్టపడి సంపాదించాలి అనిపిస్తుంది. మన దగ్గర లాస్ట్ మినిట్ వరకు కొంచెం డబ్బులు ఉంచుకోవాలిమ్మా, అది ఏదో గొప్ప కోసం కాదు, మనకు అదొక ధైర్యం కూడా ఉంటుంది. మనీ ఉంటే వాల్యూ కూడా ఇస్తారు మా ప్రతి ఒక్కళ్ళు, పిల్లలతో కూడా వాల్యూ ఇస్తారు. ఇది చాలామంది తల్లులు మర్చిపోతూ ఉంటారు, మీ దగ్గరుండే గోల్డ్ని, మీ దగ్గరుండే డబ్బుల్ని లాస్ట్ వరకు ఇవ్వకండి అందరికీ, మీ దగ్గర ఉంచుకోండి, ధైర్యంగా ఉంటుంది. సో ఇదైతే నేను చెప్తానమ్మా, కానీ అది మాత్రం అమానుషం. అంతమంది పిల్లలుండి ఒక్కళ్ళు కూడా దగ్గరికి రండి అనకపోవడం, మరి అది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది ఎడతెగని టాపిక్ ఇది. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామ్మా. నమస్తే.